బీజేపీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పోలకు ఇయ్యాలే గాని ప్రతిపక్ష పార్టీలకేంచి అధికార పార్టీలకు జంపు చేసిన ఎమ్మెల్యేకి ఎట్లిస్తారు అని తెలంగాణల పెద్ద పంచాదే అవుతున్నది. అగో గది ఇంకా సల్లారక మునిపే గదే ముచ్చట మీద ఏపీలో కూడా పెద్ద పంచాదే ఏతట్టున్నది అని ముచ్చట్లినబడుతున్నాయి. మరి నిజంగానే బాబు సారు ఎవరికిత్తడో కదా పిఎస్సి చైర్మన్ పోస్టు. సరే గా ముచ్చట ఏందనేది ఈ ముచ్చట్లో మాట్లాడుకుందాం పాన్రి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇత్తలేరని మస్తుగా గుర్రు మీదున్నది పంక పార్టీ. మీకు మంది లేనప్పుడు ఎట్లిత్తాం అని గట్టిగానే సమాధానం చెప్తున్నది అధికార కూటమి పార్టీ. గా లొల్లొడవక మున్పే ఇప్పుడు ఏపీల కూటమి సర్కారుకు పంక పార్టీకి నడుమ కొత్త పంచాది శురువయ్యేటట్టున్నది. గందుకు కారణం తెలంగాణే. పిఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పోలకిచ్చుడు ఆచారం. గా ఆచారాన్ని అనగబెట్టి తొక్కి అమెజాన్ అడవుల పారేసినట్టే చేసింది రేవంత్ సర్కార్ అని ఈడలొల్లులైతున్నాయి. ఇక ఏపీల కూడా పిఎస్సీ చైర్మన్ పదవి ఎవరికి అనే ముచ్చట బగ్గనడుతున్నది ఇప్పుడు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా అసెంబ్లీలైతే ప్రతిపక్ష పార్టీ పంక పార్టీ ఒక్కటే ఉన్నది. ఇత్తే ఖచ్చితంగా గా పంక పార్టీకే ఇయ్యాలే. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదానే ఇయ్యనోళ్లు గి పిఎస్సీ చైర్మన్ పదవిత్తరా అని ప్రశ్నలేసుకుంటున్నారు అందరూ. తెలంగాణల గదా రేవంత్ అన్న చేసినట్టే ఏపీల బాబుసారు ఆళ్ల సర్కారు ఉన్నోళ్ళకే పిఎస్సీ చైర్మన్ పదవిత్తడు కావచ్చు అని అంటున్నారు. ఎన్కట్కెంచత్తున్న ఆచారాలన్నింటినీ గిప్పటి లీడర్లు అసలుకే వాటిత్తలే అని ఎంతమంది ఎంత మొత్తుకుంటున్నా కూడా లీడర్ల చెవు మీద పేన్ వారినట్టు కూడా ఇతలేదు. చిన్న స్పీకర్ పోస్టు ఖచ్చితంగా ప్రతిపక్ష పోలకే ఇయ్యాలి గాని గది కూడా ఇత్తలేరు. ఇప్పట్ల సర్కార్లకత్తే అన్ని పదవులు మాయే, ప్రతిపక్షమంటే శత్రువులే అన్నట్టు చూస్తున్నారు. ఇక మరి తెలంగాణలే పిఎస్సీ మీద గింత పంచాదైతున్నదంటే ఇంకా ఏపీలో ఎంతైతదో ఏమో పోన్రి అని అనబట్టిన్రు గీ ముచ్చటెరికైన పబ్లిక్కు.